అంటే ప్రస్తుతం అంటే ఇంతకు ముందు ఉన్న మార్కెట్ కన్నా ఇప్పుడున్న మార్కెట్ కొంత బెటర్మెంట్గా ఉంది అని అంటున్నారు మీరు? అంటే మార్కెట్ మెచ్యూర్ అయిందండి ఇంత ముందు మీద. మార్కెట్ ఇంతకుముందు ఏమో కన్వెన్షనల్తో కట్టేవు, మీ కాలమ్స్ బీమ్స్ అవి కూడా యాంగిల్స్ ఛానల్స్ తోటి కట్టేవాళ్ళు, ఇంతకుముందు సైట్ వెల్డింగ్ చేసేవాడు, వెల్డింగ్ సైట్లో చేసేవాడు, ఛానల్స్ను యాంగిల్స్ తీసుకుని సైట్లో వెల్డింగ్ చేసి అక్కడే ఎరెక్ట్ చేసేవాడు. ఇంతకుముందు ఉన్న సిస్టమ్ అది. ఈ 2000 తర్వాత ఈ ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో, ఇంజనీరింగ్ ముందు చేస్తారు, డ్రాయింగ్స్ తయారు చేస్తారు, కస్టమర్ కన్సల్టెంట్ అవి అప్రూవ్ చేయాలి, తర్వాత మేము షాప్ డ్రాయింగ్స్ తయారు చేస్తాం ఇక్కడ, తర్వాత ప్లాంట్లో ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది. ప్లాంట్లో ఫ్యాబ్రికేషన్ జరిగినప్పుడు మీ క్వాలిటీ కంట్రోల్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, మీరు ఏం వెల్డింగ్ కన్జ్యూమబుల్ వాడుతున్నారు, ఇంకా ఏమి పారామీటర్స్, క్వాలిటీ పారామీటర్స్ ఏం చెక్ చేస్తున్నారు మీరు అని పర్ఫెక్ట్గా చెక్ చేయడానికి వీలుంటుంది మీకు. సో అవి ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేస్తున్న టైంలో సైట్లోనేమో సివిల్ కాంట్రాక్టర్, మేము చేయమది సివిల్ కాంట్రాక్టర్ ఫౌండేషన్స్ రెడీ చేస్తారు. ఓకే, సో అక్కడ ఫౌండేషన్స్ రెడీ అయిన వెంటనే మేము ఈ స్ట్రక్చర్ అక్కడికి షిఫ్ట్ చేసి ఎరెక్ట్ చేయడం మొదలు పెడతాం. అట్లా ఇది ఈ టెక్నాలజీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అండి. ఒకటేమో ఫాస్ట్ కన్స్ట్రక్షన్, మీరు కన్వెన్షనల్ బిల్డింగ్స్లో కట్టితే మీకు 6 నెలలు పెడితే ఇది 3 నెలలు అయిపోతుంది. ఓకే, అట్లా. రెండోది ఎకానమీ. ఎకానమీ అంటే దానికి మీకు సపోజ్ 300 రూపాయలు పర్ రెసిప్ట్ అయితే కన్నా దీనికి 200 రూపాయలు పర్ రెసిప్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లా. అట్లా ఎకానమీ 25-30% ఎకానమీ ఇన్ ఎకానమీ ఉంటుంది, 25-30% టైం సేవింగ్ ఉంటుంది. మూడోదేమో క్వాలిటీ డెఫినెట్గా, ఎందుకంటే మీకు ఫ్యాక్టరీ మెయింటైన్ క్వాలిటీ కాబట్టి డెఫినెట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఈ ఎబిలిటీ టు ఎక్స్పాండ్, మీరు లాంగిట్యూడ్ ఎక్స్పాండ్ చేయొచ్చు, విత్ వైజ్ ఎక్స్పాండ్ చేయొచ్చు. తర్వాత మీ బిల్డింగ్స్ ఎలిగెంట్గా ఉంటాయి, చూడటానికి బాగుంటాయి బిల్డింగ్స్, కన్వెన్షనల్ బిల్డింగ్స్ యాస్బెస్టాస్ షీటింగ్ తోటి మీకు పాత పడిపోయిన బిల్డింగ్ల కన్నా ఇవి చాలా ఎలిగెంట్గా ఫేషియాస్ పెట్టుకుని తర్వాత కలర్డ్ షీటింగ్, ఆ ఎలిగెన్స్ ఉంటుంది ఈ బిల్డింగ్స్లో. అంటే వీటికి మెయింటెనెన్స్ అంటే ఏమైనా ఉంటుందండి? తక్కువండి, మెయింటెనెన్స్ తక్కువ మెయింటెనెన్స్ తక్కువే. ఓకే, గట్టర్స్ ఉంటాయి, గట్టర్స్ వాటర్ డౌన్ స్పోర్ట్స్ పైప్స్ ఉంటాయి, ఎప్పుడైనా పీరియాడికల్గా చెక్ చేయడం ఒకటి, గట్టర్స్ ఇవి ఎప్పుడైనా మట్టి పడుతుంది ఏమన్నా వేస్ట్ ఏమన్నా పడినా అది ఒకటి చెక్ చేయడం ఒకటి. తర్వాత ఇన్సైడ్ ద బిల్డింగ్ ఒకవేళ క్రేన్స్ ఉన్న బిల్డింగ్స్, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్లో క్రేన్స్ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి, వాటికి ఏదన్నా బ్రేసింగ్స్ చెక్ చేయడం, నట్ బోల్ట్స్ చెక్ చేయడం, ఆ సర్వీసింగ్ అంతా కూడా అది మేము చేయమండి. అది వాళ్ళకే మేము సర్వీస్ గైడ్ లైన్స్ అని ఇస్తాం, మేము మెయింటెనెన్స్ గైడ్ లైన్స్ అని ఒక ఎరక్షన్ మాన్యువల్ ఇస్తాం. మేము ఎరక్షన్ మాన్యువల్లోనే ఎరక్షన్ ఎట్లా చేయాలి ఈ బిల్డింగ్ అనేది ఉంటుంది, తర్వాత దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, ఏమేంటి పీరియాడికల్గా ఏమేమి మెయింటెనెన్స్ చేయాలని గైడ్ లైన్స్ ఉంటాయి మాకు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము ఇస్తాం అన్నమాట. ఎట్లా ఎక్సలెంట్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు బిజినెస్ స్టార్టింగ్కి? ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? మేము స్టార్ట్ చేసింది 2008లో కంపెనీ స్టార్ట్ చేయడం, తర్వాత 2010లో జనవరిలో మేము కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసామండి. సదాశివపేటలో మా ప్లాంట్, మన బాంబే రోడ్లో సదాశివపేటలో ప్లాంట్ అండి. 2010లో మొదలుపెట్టి 0 నుంచి మొదలుపెట్టాము. ఇవాళ లాస్ట్ ఇయర్ మేము 570 కోట్లు టర్న్ ఓవర్కి వచ్చాము మేము. తర్వాత 2 సంవత్సరాల క్రితం మేము పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాము, మేము బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళాము. ప్రతి సంవత్సరం గ్రోత్ మాది, రెవెన్యూ వైజ్ కానీ ప్రాఫిటబిలిటీ వైజ్ కూడా కొంచెం బాగానే గ్రోత్ ఉందండి బాగానే. ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ కొంచెం టఫ్గా ఉన్నాయి ప్రస్తుతానికి. ప్రస్తుతం అంటే ఇప్పుడు డిమానిటైజేషన్ అవునండి, తర్వాత తెలుగు 2 జిల్లాలు విడిపోయిన తర్వాత కూడా పెద్దగా మాకు ఇక్కడ ఆర్డర్స్ పెద్దగా, అంటే ఇక్కడ తెలంగాణలో ఏంటంటే మాకు అగ్రికల్చరల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు గోడౌన్స్ ఆలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ అగ్రికల్చరల్ గోడౌన్ కట్టారు వాళ్ళు. అంటే రైతులు వాళ్ళు పండించిన పంటని ఇక్కడ పెట్టుకోవటానికి లేదు, వాళ్ళకి గిట్టుబాటు ధర ఉంటే సరే సరే, లేనప్పుడు వాళ్ళు దాచుకోవడానికి ప్లేస్ లేదు వాళ్ళకి. సో తెలంగాణలో ఏంటంటే నాబార్డ్ ఫండ్స్ ద్వారా దాదాపు 1000 కోట్లు నాబార్డ్ ఫండ్ ఉంది అనమాట వాళ్ళకి. సో దే హావ్ టెండర్ పెడితే మాకు టెండర్లో వచ్చింది, మాకు అది దాదాపు ఒక 310 కోట్లు వర్క్ చేసాం మేము తెలంగాణలో. ప్రతి ఆల్మోస్ట్ మండల హెడ్ క్వార్టర్స్లో ఒక గోడౌన్ కట్టాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ వర్క్స్ ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లేవండి, కొన్ని ఓట్లు జరుగుతున్నాయి. మా కియా మోటార్స్ పెట్టారు అనంతపూర్లో వచ్చింది కదా, అందులో కొంత పోర్షన్ మాకు ఇచ్చారు కియా మోటార్స్లో, తాడిపత్రిలో కడుతున్నాం ఇప్పుడు అది. అట్లాగే కొన్ని తడ శ్రీ సిటీలో ఒక 1-2 వర్క్లు జరుగుతున్నాయి మాకు. అట్లాగే విశాఖపట్నంలో కొన్ని వర్క్లు జరుగుతున్నాయి, మన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి, అవి జరుగుతున్నాయి. ఇంకా ప్రస్తుతానికి ఎక్కువ మాకు మహారాష్ట్ర, గుజరాత్, ఓకే అటువైపు ఎక్కువ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉందంటారు? ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రస్తుతానికి నాకు తెలిసినంతవరకు ఏం చేయలేదండి. లేదు చేయలేదు, ఏం చేయలేదు ప్రస్తుతం. అంటే అసలు అందులో అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన టెక్నాలజీలో అవుతూ ఉంటాయి అనుకుంటున్నా. చేస్తారు కానీ బట్ వాళ్ళు ఎక్కువగా స్టీల్ స్ట్రక్చర్స్ అయ్యి మరి మాది మాకు ఎప్పుడు ఎంక్వైరీస్ ఏమి రాలేదు, మరి మాకు ఎప్పుడు అట్లా రాలే ఆ విధంగా ఎప్పుడు మాకు
ఫేస్ చేయలేదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మొత్తం జర్నీలో మీరు లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, మీరు ఒక చోట జాబ్ చేసినప్పటి నుంచి ఈరోజు మీరు ఓన్గా ఒక కంపెనీకి ఎండీగా ఉన్నప్పటి వరకు చూసుకుంటే, ఎటువంటి పరిస్థితుల్లో అసలు మీరు సూసైడ్ చేసుకోవాలనే టెండెన్సీ ఎప్పుడు అనిపించింది అసలు మీకు? మస్కట్లో ఉండగానే ఏమైందంటే, ఇక్కడ ఆల్రెడీ బాగా బిజినెస్లో దెబ్బతిని చాలా ఆస్తులు అమ్మేసి తర్వాత కట్టేసి తర్వాత చాలా మీకు తెలుసు కదా, డబ్బులు పోయినప్పుడు చుట్టాలు వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, చాలామంది సమాజంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది మీకు తెలుసు కదా. ఏం మా మిస్సెస్ మెడలో మంగళసూత్రం తప్పితే ఏం లేదు. ఓకే, అటువంటి పరిస్థితులు నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీ వాడు కూడా 3 నెలలు శాలరీ ఇచ్చారు. ఏం చేయాలి తెలియదు, అది వెనక్కి వస్తేనేమో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నేను ఆల్రెడీ చిన్న చూపు చూస్తున్నారు సొసైటీలో, ఏం చేయాలి తెలియదు నాకు. మరి అక్కడే కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు ఆ టైంలో మా బాబాయ్ స్నేహితుడు ఒక ఆయన డాక్టర్ సాయి వరప్రసాద్ అని, ఆయన డాక్టర్ దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి డాక్టర్ ఆయన. అక్కడ ఆయనకి ఒక ఆయన ఎంఎస్ రావు గారు అని ఒక ఆయన స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఆయన భవాన్స్ అని ఒక కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్, ఆ కంపెనీకి చైర్మన్కి బాగా క్లోజ్ ఆయన, పెద్ద ఆయన మనిషి. వాళ్ళ ఇంట్లో ఒకరోజు కలిశాను ఆయన్ని. ఇట్లా సంగతి అంటే నేను ఇట్లా వచ్చాను, ఇది నా పరిస్థితి అని చెప్తే, ఆయన ఆయన జీవితంలో ఆయన ఎవరికి ఇంతవరకు రికమెండేషన్ చేయలేదట. అంటే నీకు ఫస్ట్ టైం నీకు రికమెండేషన్ చేస్తున్నానని నాకు ఒక ఉత్తరం రాసి, నువ్వు పలానా కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీలో వాళ్ళు వేకెన్సీ ఏమిటి ఇస్తారని చెప్పి. ఆ కంపెనీ ఇన్సిడెంట్ లాగా స్టీల్ బిల్డింగ్స్ కంపెనీ, స్టీల్ బిల్డింగ్స్ తయారు చేసే కంపెనీ. ఓకే, సో అది అడ్వైజర్ గారి లెటర్ చూస్తే ఏముంది, కంపెనీ చైర్మన్కి బాగా క్లోజ్ కదా ఆయన, వెంటనే మనకు ఉద్యోగం ఇచ్చారు అంటే. అది అప్పుడు స్ట్రగుల్ అయ్యాను నేను నేర్చుకోవడం కూడా. ఆ కంపెనీలో జారక ముందు నాకు ఆలోచన వచ్చింది, మీరన్న సూసైడ్ అనే ఆలోచన అంత ముందు వచ్చింది నాకు. ఏం చేయాలి ఇక్కడ, ఇంతవరకు మనం సాధించలేకపోయాను ఏంటో, నేను ఇంత కష్టపడి అయినా కుదరట్లేదు మనకి, ఆఖరికి అందరూ ప్రతి ఒక్కళ్ళు మిడిల్ ఈస్ట్ వెళ్ళి సంపాదిస్తారు అనుకుంటే అక్కడికి వచ్చుకుంటే పరిస్థితి అనే పరిస్థితి అనిపించింది. బట్ తర్వాత ఆ టైంలో మీకు మానసికంగా ఎవరు ధైర్యం చెప్పింది, ఎవరు మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు? ఎక్కువగా నేను వైఫే, వైఫ్ తోటే నా ధైర్యం ఇచ్చింది ఆవిడే, ఆవిడే పిల్లలు ఎక్కువగా వాళ్ళతోనే నేను మాట్లాడేవాడిని, వాళ్ళే మాకు ధైర్యం ఇచ్చారు బాగా. సో అట్లా తర్వాత నేను ఇంకా స్టీల్ బిల్డింగ్స్ ఇండస్ట్రీకి వెళ్ళడం, ఆ ఇండస్ట్రీలో నేర్చుకోవటం, పని నేర్చుకోవటం, ఇంకా ఆ తర్వాత ఇంకా ఎన్ఆర్ అవటం అది చెప్పాను. సురవరం వారితో మీకు అనుబంధం ఉందండి, చిన్నప్పుడు సురవరణ సుధాకర్ రెడ్డి గారు మీ ఇంటికి వస్తూ ఉండేవారు అని చెప్పాను. సురవరణ సుధాకర్ రెడ్డి గారు, అవునండి అవునండి, వస్తూ ఉండారు పెద్దగా. అంటే మా బాబాయ్కి బాగా పరిచయం, ఆయన రాఘవేంద్రరావుకి ఆయన బాగా పరిచయం. మా ఇంటికి వచ్చారు సురవరణ సుధాకర్ రెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు సిపిఐ నేషనల్ సెక్రటరీ ఆయన. తర్వాత నారాయణ గారు ఇప్పుడు ప్రధాన కార్యదర్శి, ఆయన మా ఇంటికి వచ్చేవాళ్ళు. తర్వాత గేయ రచయిత ఇప్పుడు ఆయన పేరేంటి, ఇప్పుడు ఫేమస్ వందేమాతరం శ్రీనివాస్ గారు వచ్చేవారు, బొల్లిమంత శివనాకృష్ణ గారు వచ్చేవారు మా ఇంటికి. సో ఈ ప్రజారెట్ మండలి రిహార్సల్ జరుగుతామండి మా ఇంట్లో. మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయడం జరిగింది? లేదండి, ఆ కాలేజీ రోజుల్లో ఏంటంటే నేను ఎప్పుడైనా పార్టీ మీటింగ్లు కాబట్టి అంటే అందరితో పాటు జెండా పెట్టుకుని వెళ్ళటం తప్పితే నేను ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేయడం కానీ లేదు. అది ఎక్కువగా షటిల్ బ్యాడ్మింటన్ బిజీలో బిజీగా ఉండేవాడు బాగా, షటిల్ ఆడేవాడు బాగా నేను. మీరు కొన్ని యూనివర్సిటీ క్యాప్టెన్ చేశాను, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ గెలిచాను అప్పట్లో. అట్లా ఆ బిజీలో ఉండేవాడిని తప్పితే పార్టీ ఇంటికి, అదే ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ పార్టీ కార్యక్రమాలు అన్నీ కనపడతా ఉంటాయి. బ్యాడ్మింటన్లో మీరు ఆ స్టేజ్కి వెళ్ళి కూడా యూనివర్సిటీ లెవెల్లో కూడా మీరు ఆడినారు. అవునండి. దాని తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత నేను మధ్యప్రదేశ్ వెళ్ళటం, అక్కడ ఆడటం కుదరలేకపోవటం అట్లా. కానీ ఇప్పుడు కనుక ఉండుంటే డెఫినెట్గా మంచి ఎక్స్పోజర్ ఉండేది ఏమండి కదా. అంటే ఈ వయసులో ఏమాడతాం కానీ చెప్తాను నేను, ఇప్పుడు కనుక మీరు ఇప్పుడు పుట్టుంటే మాట అండి, గోపీచంద్ కానీ లేదంటే సింధు కానీ. అంటే ఇప్పుడు మాకు అప్పట్లో అంత ఫెసిలిటీస్ కూడా లేవు. అంటే మేము అప్పటికి కోచింగ్ తీసుకున్నాం విజయవాడలో స్టార్ట్ చేసినప్పుడు. పొన్నయ్య చౌదరి గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు ఆయన హీఈస్ నౌ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఆయన పొన్నయ్య చౌదరి గారు. ఆయన మాకు కోచింగ్ ఇచ్చేవాడు అప్పట్లో విజయవాడలో. సో అట్లా స్టార్ట్ చేసాం అనమాట. అంటే మా బాబాయ్కి కూడా ఇంట్రెస్టే షటిల్ బ్యాడ్మింటన్, ఆయన అలవాటు చేశాడు మాకు ఇది. ఆయన కొంచెం కృష్ణా డిస్ట్రిక్ట్ షటిల్ అసోసియేషన్కి సెక్రటరీ చేయటం, ప్రెసిడెంట్ చేయటం చేశాడు ఆయన అట్లా. ఓకే, అంటే ఇప్పుడు రాబోయే జనరేషన్ అనండి లేదా ప్రజెంట్ జనరేషన్ అనండి,
ఏదైనా ఒక కొత్త బిజినెస్ లోకి రావాలన్నా లేదా వాళ్ళ కుటుంబ పరంగా ఏదో ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ చేయాలన్నా అటువంటి వాళ్ళకి, ఎందుకంటే మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి అంటే, ఫస్ట్ ఫండమెంటల్గా వాళ్ళు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి బిజినెస్ లోకి రావాల్సిన ముందు. ఫైనాన్స్ గురించి తెలుసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫైనాన్స్ చాలామందికి ఏంటంటే ఫైనాన్స్ గురించి తెలియదు. ఇప్పుడు మీరు బిజినెస్ పెడితే కనుక మనం బ్యాంక్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, బ్యాంక్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉండాలి, అట్లాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఆ ఫండమెంటల్స్ మీకు బీకామ్ చదివిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి రాదు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి వాళ్ళకి సబ్జెక్టు చదివేటప్పుడు ఉండదు అది మీకు. సో ఆ ఎక్స్పోజర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ని. అసలు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోతే కనుక ఏ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వదు ఎవరు. నెంబర్ వన్. నెంబర్ టూ, మార్కెటింగ్ గురించి తెలవాలి. ఈ ప్రోడక్ట్ మనది మార్కెట్ అవుతుందా అవుదా, ఈ ప్రోడక్ట్కి సరైన సూటబుల్ ప్లేస్ ఏది, ఏ ప్లేస్. నెంబర్ టూ, నెంబర్ త్రీ ఏమో సరైన టీంని ఎన్నుకోవటం. మీరు మీరు టీంని కరెక్ట్గా ఎన్నుకోవాలి. మీ టీం కానీ మీరు మీరు మీ దగ్గర 100 కోట్లు ఉన్నా కానీ సరైన టీం లేకపోతే కనుక ఫెయిల్ అవుతారు. మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు జనరల్గా ఎంప్లాయీస్ని? కానీ ఎంప్లాయీస్ని అంటే నేను ఎక్కువగా సెలెక్ట్ చేసింది ఏంటంటే, ఒకటేమో నాతో పాటు పనిచేసిన వాళ్ళకి వాళ్ళ గురించి నాకు తెలుసు, వాళ్ళకి నాకు ఉన్న అనుబంధం కానివ్వండి, మా వర్కింగ్ రిలేషన్షిప్ వలన అదొకటి ఏమైనా. రెండోది ప్రోడక్ట్ నాలెడ్జ్ ఒకటి ఉండాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ అతను ఏ విధంగా అగ్రెసివ్గా అతను ఆ ప్రోడక్ట్ని అతను ప్రమోట్ చేయగలడు, ఇంజనీరింగ్ పరంగా అవనివ్వండి, సేల్స్ పరంగా అవనివ్వండి, అట్లాగే ఎగ్జిక్యూషన్ పరంగా అవనివ్వండి. మనం కస్టమర్ని ఏ విధంగా సాటిస్ఫై చేయగలం, అల్టిమేట్గా కస్టమర్ సాటిస్ఫై అయితేనే మనకు ఆర్డర్స్ వచ్చాయి. మనకి కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే మనకి ఆర్డర్స్ రావు. ఇవాళ మాకున్న ఆర్డర్స్లో, కంపెనీకి ఉన్న ఆర్డర్స్లో దాదాపు 55% మాకు ఆర్డర్లు రిపీట్ ఆర్డర్స్. మాకు రిపీట్ ఆర్డర్స్ అంటే మనకు సాటిస్ఫై అయితేనే రిపీట్ ఆర్డర్ ఇస్తారు నెక్స్ట్ టైం. ఇవాళ ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారు మీరు, మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం కనుక సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే కనుక మనకి ఆర్డర్ ఇవ్వరు, మన కాంపిటేటివ్ తిరిగెళ్తారు వాళ్ళు. అందువల్ల మాకున్న సక్సెస్ అది 55-60% మాకు ఎప్పుడు రిపీట్ ఆర్డర్స్ ఉంటాయి కంపెనీలో మాకు. అట్లా మా చాలా ఆకలిగా ఉంది, ఏం చేసావు లంచ్కి? నేను బిజీగా ఉన్నాను, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేసి. మా లంచ్ చేయలేనంత బిజీ ఏంటి మా? అయినా ఆర్డర్ పెడితే ఎంత అవుతుందో తెలుసా? ఈ ఒక్కసారికి ఆర్డర్ పెట్టేసేవే. క్యాండీ క్రష్షా? అయినా ఆడుతున్న నిన్ను కాదు, నేర్పించిన నన్ను అనాలి. ఆర్డర్లో స్వీట్ కూడా పెట్టింది, డెలీషియస్ డెలీషియస్ అంటే నాకు స్వీట్ తిందా అనిపిస్తుంది. సరే పెడతా.